మేము పాలసీ డాక్యుమెంట్ మాత్రమే అప్రూవల్ ఇస్తాం, ఎగ్జిక్యూషన్ అంతా మీరే బాధ్యత. ఆ ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో ఇక్కడ ఉన్న అధికారులకు నా సూచన, ఎవరికైనా ఈ విధంగా పనిచేయాలని ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మీరు చీఫ్ సెక్రటరీ గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ గారు కానీ మీరు ఒకవేళ ఈ విధానంలో పనిచేయడానికి మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మీరు కోరుకుంటే తప్పకుండా మిమ్మల్ని అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేయడానికి, మీరు అక్కడ నుంచి మీ బాధ్యతల నుంచి మార్చడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు అక్కడ ఉండి మేము ఏమి చేయమంటే మాత్రం ఎస్ డెఫినెట్గా ప్రభుత్వానికి అభ్యంతరం ఉంది. మీరు బాధ్యత తీసుకున్నప్పుడు నిర్వర్తించాల్సిందే. మీకు ఎవరికైనా ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యాలను చేరవేయడంలో, ప్రజలకు చేరుకోవడంలో లేకుంటే కాస్త ఎక్కువ పనిచేయాల్సి వస్తుంది, రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తుంది అని అట్లాంటి ఆలోచన ఉండి ఎందుకులే ఇంత ఫిజికల్ స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెయిన్ మాకు ఎందుకు అని ఎవరైనా అధికారులకు ఏమైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, తప్పకుండా వాళ్ళకి కలెక్టర్గా ఎస్పీలుగా అక్కడి నుంచి మార్చి మీకు మిగతా ఎక్కడైనా 18 గంటలు పనిచేయకుండా ఉండే పోస్ట్ ఏమైనా కోరుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ యాజ్ అన్ ఎలక్టర్ రిప్రజెంటేటివ్ నేను అధికారులకు సూచన, మీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కలెక్టర్లుగా ఎస్పీలుగానే మీకు ఉంటుంది. ఇంకా తర్వాత ఎప్పుడు మీకు ప్రజలతోని ప్రజలకు డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ప్రజల భావం భాష అర్థం చేసుకోవడానికి బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, ఈ బిగ్గెస్ట్ ఆపర్చునిటీని మీ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ వల్ల మీకు రాదు, మీకు మీ నెక్స్ట్ లెవెల్లో సర్వీస్లో ప్రమోషన్ వచ్చిన కొద్దిగా మీరు ఆఫీసర్స్ను మానిటరింగ్ చేయడానికి పరిమితం అవుతారు, తప్పితే క్షేత్ర స్థాయిలో ప్రజలల్లో వెళ్ళి తిరిగి మీ అనుభవం నేర్చుకోవడానికి, తెలంగాణ సంస్కృతిని తెలంగాణ సాంప్రదాయాన్ని దగ్గరగా మీరు చూసే అవకాశం కాదు. ఈ అవకాశాన్ని డెఫినెట్గా మీరు ఉపయోగించుకుంటారని, అద్భుతంగా పనిచేస్తారని, ఈ విషయాలలో